చప్పరాని తిప్పల పడుతున్నారు, అరిగోస తీస్తున్నారు, గుతి గుంజి మతి తప్పి ఏటేటో చేస్తున్నారు. ఒక్కడుంటే అయ్యన్న, అయ్యో ఒక్కడి కూడా లేదా అని ఒక్కదాని కోసం 7-8 దుకాణాలు తిరిగి దొరకలేదని ముఖం మార్చుకుంటున్నాడు. ఎక్కడ పోయారా నా పచ్చ పచ్చడి శిలక అని పాటలు పాడుకుంటున్నారు. ఇన్ని దినాలకు దాని జాడ దొరికిందట. మందు బాబులా కడుపు సల్ల చేసే పాల పిట్ట ఇన్నుద్రకు దొరికిందిలా. పాపం ఎండాకాలం మొదలైన కాంచెల్లి భూతద్దాలు పెట్టి ఎంకులాడుతుంటే ఇప్పుడు దొరికిందట. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కొత్త మందే దించుతున్నారు. ఇక ఎండాకాలంలో బీర్లు ఎక్కువ తాగుతారాయి. అండ్ల సుతం 1-2 కంపెనీల బీర్లే ఎక్కువ తాగుతారు. కానీ అవిటికే కాలడ్డం పెట్టిర్రు సర్కారు వాళ్ళు. అన్ని కొత్త కొత్త బీర్లు పట్టుకొచ్చిర్రు. ఇదేందని అడిగితే ఆ కంపెనీ వాళ్ళే ఇస్తలేరని మాటలు చెప్పిండ్రు. కానీ ఇక చూడుండ్రి, అబ్బర కొడుక లోడు లోడే ఉందిగా, మంచిది దింపుతున్నారు లోడు. కానీ ఈ లోడ్లు మాతాన కాదు లో, పక్క రాష్ట్రం ఏపీలా మన తానా మార్పు వచ్చింది కదా. గందుకే బీర్లు మందు కంపెనీలు పేర్లు మారినాయి. ఏపీలో కూడా మార్పు వచ్చింది కాబట్టి మన తానున్న పాత కంపెనీల బీర్లు అక్కడికి పోయినాయి. మన కాడ చూస్తందుకు కూడా దొరకని కేఎఫ్ బీర్లు ఏపీలో లోడ్లకు లోడ్లే దిగుతుంటే మనోళ్ళ పానాలు కింద మీద అవుతున్నాయి అనుకో రాదురి. మన తాన కూడా వచ్చినాయి కావచ్చు అని తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు దుకాన్లకు పోయి అడిగితే వాళ్ళు ఏమంటున్నారో మీరే చూడండి. అన్న కేఫ్ లైట్ ఉందా? కేఫ్ ఉన్నాయి బ్రో. అన్న కేఫ్ ఉందా? అన్న కేఫ్ లైట్ ఉందా? అన్న కేఫ్ లైట్ ఉందా? అన్న కేఫ్ లేదా? కేఫ్ ఉందా? కేఫ్. ఇది కథ. పక్క రాష్ట్రంలో మస్తులు దొరుకుతున్నాయి, మన తాన దొరుకుతలేవు కేఎఫ్ లైట్లు. ఇక ఏదో ఒకటి తాగుదామని పోతున్నారట. కానీ అవి ఎట్లున్నాయో ఈ అన్న చెప్తాడు చూడుండ్రి. ఇక బిర్యానీ అనే ఈ లేటెస్ట్ ఆనిమూర్తి అన్ని టేస్ట్ చేయబోతున్నాం. ఇందులో మీరు చూడొచ్చు చక్కగా అన్ని మసాలా దినుసులు, యాలకలు, లవంగాలు, ఎండుమిర్చి, పుదీనా, బిర్యానీ స్టార్ పువ్వు అన్ని అయితే ఉన్నాయి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీ చూసి చెప్తాను. మన వల్ల కాదు బాబా, మన కేఫ్ లైట్లే బెస్ట్. నువ్వు చూసావు ఒకసారి పొద్దు బాగా చెయ్యి మామూలు. లవంగాలు ఉన్నాయా? లవంగం అయితే ఉన్నాయి ఒకటి. బిర్యానీ అని పట్టుకొచ్చిన కొత్త బీరు నిజంగానే బిర్యానీ లెక్క లవంగాలు మసాలాల రుచి వస్తున్నదట. అప్పట్లో కరోనా వచ్చినప్పుడు రోజు కషాయం తాగామని డాక్టర్లు చెప్పారు కదా. ఇక ఇప్పట్లో మళ్ళా కరోనా వస్తే ఈ బీరు తాగితే సరిపోతుంది కావచ్చు. కానీ తక్కువ రేట్లున్న పాత బీర్లు పనిచేసి కొత్తవి పట్టుకొచ్చి ఎక్కువ పైసలు వసూలు చేస్తున్నారని తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు అంటున్నారు. ఇక ఇది కూడా ట్యాక్స్ల వసూలు కథే ఉన్నట్టున్నది అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడేమో బీర్ కంపెనీలు మార్చి సీసా మీద 70 రూపాయలు ఎక్కువ గుంజుతున్నారని సోషల్ మీడియాలో మస్తు కోపం చేస్తున్నారు. మార్పు మార్పు అంటే ఇట్లా మందు కంపెనీ పేరు మార్చి, మందు రేటు మార్చి, మా నోర్ల టేస్ట్ మార్చి, మంచిగున్న మా పానాలు కూడా మార్చి మట్టి కలుపుడేనా సారు అని అడుగుతున్నారు.